సో ఈ రోజుల్లో కామన్గా యూత్కి ఉండే భయం కానీ వితౌట్ ఇంప్రాపర్ మెడికల్ నాలెడ్జ్ కానీ జనరల్గా హెర్పిస్ వచ్చిన వాళ్ళు హెచ్ఐవి వస్తుంది వస్తుందా డాక్టర్ గారు అని క్లినిక్లో అడుగుతూ ఉంటారండి. సో జనరల్గా హెర్పిస్ అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా డిఫరెంట్ డిసీజ్. హెచ్ఐవి అనేది కూడా వేరే డిసీజ్ అండి. సో హెచ్ఎస్వికి హెచ్ఐవికి ఎటువంటి సంబంధం లేదు. సో హెచ్ఎస్వి అనేది జనరల్గా చెప్పుకోవాలంటే మన మెడికల్ లాంగ్వేజ్లో హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అని అంటూ ఉంటాం. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అని చెప్తూ ఉంటాం. సో హెచ్ఎస్వి అనేది జనరల్గా ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ వలన వచ్చే డిసీజ్. సో రెండు మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది సెక్షువల్ కాంటాక్ట్, అంటే లైంగిక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, అంటే లైంగిక వ్యాధులు. కానీ వీటిలో ఉండే లక్షణాలు కానీ వీటి వలన వచ్చే డిసీజ్ కాంప్లికేషన్స్ కానీ వ్యాధి ముదిరిన తర్వాత లాస్ట్ స్టేజ్లో వచ్చే చేంజెస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో హెచ్ఎస్వీలో ఏంటంటే మనం టైప్ 1 టైప్ 2, జనరల్గా ఓరల్ హెర్పిస్ అని, జనరల్గా జెనెటల్ హెర్పిస్ అని చెప్తూ ఉంటాం. అంటే హెచ్ఎస్వీలో టైప్ 1 టైప్ 2, అలాగే హెచ్ఎస్వి 2లో కూడా టైప్ 1 టైప్ 2, ఐజీజీ ఐజీఎం అంటే యాంటీబాడీస్. సో ఈ హెచ్ఎస్వీలో కూడా మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సెక్షువల్ ట్రాన్స్మిషన్, హెచ్ఐవీలో కూడా మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సెక్షువల్ ట్రాన్స్మిషన్. సో జనరల్గా ఇతరత్ర కారణాలు అనేవి జనరల్గా హెచ్ఎస్వి హెచ్ఐవీలో చాలా రకాలుగా అది మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది క్యారియర్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే ఎంతైనా ఉంది. సో జనరల్గా హెచ్ఎస్వి ప్రాపర్గా విత్ ఇన్ ఏ షార్ట్ తొందరగా మనం డయాగ్నోస్ చేసుకుని అది హెచ్ఎస్వి స్టేజ్ 1 స్టేజ్ 2లోకి మారకముందే టైప్ 1 టైప్ 2 ఐజీజీ ఐజీఎం వాల్యూస్ మనం చెక్ చేసుకుంటూ యాంటీబాడీస్ యొక్క ఉధృతం ఎలా ఉందో చూసుకుంటూ అది ఓరల్ హెర్పిసా లేదా జెనెటల్ హెర్పిసా అనేది మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకుంటే విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఈ హెర్పిస్ని మనం హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా తగ్గించుకోవడానికి 100% ఛాన్స్ ఉందండి. అదే హెచ్ఐవీలో అయితే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అని చెప్తూ ఉంటాం. హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ జనరల్గా అది ఎయిడ్స్లో ఎయిడ్స్ అనే దశ, అంటే అది హెచ్ఐవి క్రానిక్ అయిన తర్వాత ఎయిడ్స్లోకి మారుతుంది కాబట్టి. సో జనరల్గా దీంట్లో కూడా హెచ్ఐవీలో కూడా CD3, CD4, CD8 కౌంట్స్, అంటే CD4 కౌంట్ ఎలా ఉంది, అంటే 200 ఉందా, 300 ఉందా, లేదంటే 100 ఉందా, పేషెంట్ యొక్క జనరల్ కండిషన్, జనరల్ ఫిజియలాజికల్గా అతను ఎలా ఉంది, అతను ఫిజికల్ జనరల్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటూ హెచ్ఐవిని కూడా మనం విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక పీరియడ్ వరకు, ఒక ఓవర్ ఆఫ్ పీరియడ్ వరకు, అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అని అనుకోకుండా ఒక 6 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు ఎర్లీ స్టేజ్లో మనం కౌంట్స్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకుంటూ, అంటే అది ఎయిడ్స్లో మారక దశ, దాని దశ చేంజ్ అవ్వకముందే మనం విత్ ఇన్ ప్రాపర్ టైంలో మనం డయాగ్నోస్ చేయగలిగితే డెఫినెట్గా ఈ హెచ్ఐవిని కూడా మనం హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా తగ్గించడానికి, అంటే ఈ CD4 కౌంట్స్ని మనం ఇంప్రూవ్ చేయడానికి, ప్లస్ పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి హోమియోపతిక్ మెడిసిన్స్ చాలా హెల్ప్ఫుల్గా పనిచేస్తాయి అని నేను చెప్పదలుచుకున్నాను. సో జనరల్గా హెచ్ఎస్వి అనేది ఏంటంటే, అంటే హెర్పిస్ వైరస్ అనేది జనరల్గా ఇది ఎన్నో ఏళ్ళు, అంటే కొన్ని ఇయర్స్ టుగెదర్ ఈ డిసీజ్ అనేది మన బాడీలో దాని యొక్క ఇంటెన్సిటీ అనేది చూపించకుండా అది మన సాక్రల్ ప్లెక్సెస్, నడుము యొక్క ఏరియాలో ఉండిపోతుందండి. అంటే సాక్రల్ ప్లెక్సెస్లో, నాడీ మండలంలో, సాక్రల్ ప్లెక్సెస్ యొక్క నాడీ మండలంలో మన ఈ వైరస్ ఉండిపోతుంది. సో ఎప్పుడైతే పేషెంట్ యొక్క ఏజ్ పెరిగి లేదంటే ఆ డిసీజ్ యొక్క సివియారిటీ ఇంటెన్సిటీ బట్టి ఈ హెర్పిస్ అనేది, ఆ వైరస్ అనేది మన బాడీ మీద దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుందండి. సో ఇక్కడ హోమియోపతిలో అది హెచ్ఎస్వి అయినా హెచ్ఐవి అయినా మనం పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి, ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి, రెసిస్టెన్స్ పవర్ బిల్డప్ చేయడానికి మనం హోమియోపతికి మెడిసిన్ ఇస్తాం కాబట్టి డెఫినెట్గా అది అది ఎట్లాంటి డిసీజ్ అయినా, అది ఒకవేళ హెచ్ఎస్వి అయినా హెచ్ఐవి అయినా హెచ్ఐవి ఎయిడ్స్లోకి మారినా మనం పేషెంట్ మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం ఇచ్చే ఇమ్యూనో మాడ్యులేటర్స్కి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమం అనేది మనం పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తి ఇంప్రూవ్ చేయడానికి, పేషెంట్ యొక్క శరీర తత్వాన్ని మనం అసెస్ చేసినప్పుడు డెఫినెట్గా అది ఎట్లాంటి దీర్ఘకాలిక వ్యాధి అయినా మనం తొందరగా డయాగ్నోస్ చేయగలిగితే డెఫినెట్గా పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఇంప్రూవ్ చేయడానికి ఛాన్స్ ఉందండి.